ఇవాళ నేను చుట్టు తీసుకున్నా, ఇక్కడ రమేష్ పాలు జరుగుతున్నాయి, ఫుల్ అందుకే బ్యాక్ సైడ్ తెరుచుకుండా తిరుగుకుండా వస్తాను. ఫుల్ ఎండ పడుతుంది, విశాఖ రోడ్ అంతా ఖాళీగానే ఉంది. ఒక గంట 2 గంటలు అయితే అందరు వస్తారు. ఇక లంచ్ టైమ్ చూసి రాదు, ఎండ ఎంత దారం కొడుతుంది, ఎంత దారం ఎండాలి, వీడు ఎట్లా పని చేస్తారు, దాని దారమైనా ఇంత దారం తెలుసా, ఉడుకుతుంది మొత్తం. ఏసీ నుండి ఉండి బయట కష్టమే ఇస్తుందంటే వాళ్ళు ఎండలో సచ్చి చేస్తారు. ఈ అలవాటు అలాగూ అలవాటులోనికి ఉంటుంది. అలవాటు అంటే అలవాటు ఏం చేస్తాం, పని చేస్తేనే పైసలు లేకపోతే ఏం చేస్తాం. ఇక్కడ ఒకటి రేణుగా చెట్టు ఉంది, ఇక్కడ అదే పెంచుకుంటారు. ఇక్కడ చెట్లు ఇవిడరే ఇంటికి ఒకటి పక్క ఉంటా చెట్టు, వాళ్ళకు ప్లేస్ ఉన్నా లేకపోని చిన్నగా చేసి పెట్టుకుంటాం. మన దగ్గర పెట్టుకుర్రా పెట్టుకుర్రా అంటే ఇంటికో చెట్టు ఇస్తే ఒకటి తీసుకోడా, ఆ ఇచ్చేదానిలో వీళ్ళు సగం వీళ్ళు దూపుతారా, అంతే ఉన్నవాడికి లేనివాడికి అంటే వీళ్ళు ఇంత డబ్బులు ఉన్నా కానీ ఈడ వెదరు చెట్టు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎంత దారం ఉంటుందంటే ఇట్లా నడుచుకుంటూ నడుచుకుని పోతే చెట్లు జాతనే ఉంటాయి. మనకి ఇట్లా ఉడికితే మాత్రం పక్క వర్షం పడుతుంది, ఇట్లా ఉడికి 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 తెచ్చినా కూడా వర్షం పడేది. దారం ఉందంటే అంత దారం ఉంది. ఎజుడుది ఈ చెట్లు వాళ్ళకి కనిపిస్తుందా, తెలంగాణ స్పెషల్ చెట్టు తంగడి భూమి. ఆ చెట్టు ఇక్కడ పెంచుకుంటారు మన దగ్గర, ఇసులా అంతమైపోయినాయి మొత్తం, కంటికి కనిపించలేవు. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారా బాబు, చూస్తా అనిపిస్తుంది కదరా, మన దగ్గర మన దేశంలో మన రాష్ట్రంలో మనం పెట్టుకునేది మన రాష్ట్రానికి మెయిన్ ఫెస్టివల్ అయిన బతుకమ్మకు అందులో మెయిన్ పువ్వు సంబంధించింది మన రాష్ట్రంలోనే మన దేశంలో దొరికినప్పుడు వేరే కంట్రీలలో ఎక్కడ చూస్తే ఎట్లా అనిపిస్తుంది, ఇంటికో చెట్టు ఉంటుంది అది, అలా తెలియదు అసలు అది ఏం చెట్టు దేనికోసం అని. ఏ చెట్టు అయినా పెట్టుకుంటారు వాళ్ళు, చెట్టు కదా చెట్టు పెట్టుకోవాలంతే. ఇక్కడ అయినా చూడు ఈయనకేమవసరం చెట్లు పెట్టుకోవాలి, ఒక మనిషిని పెట్టించి అన్నీ పెట్టించి చేపించుకోవాలంత అవసరం ఏమో నాకు కూర్చుంటుంది అంత పైసలు ఎంత వేసుకొని మనుషులు పెట్టికి అనేది జీతం ఇచ్చి చేసిన అవసరం. ప్రకృతి అంటే ఇష్టం ఒక్కొక్కరికి, వాళ్ళకి వాల్యూ తెలుసు, చెట్లు లేకపోతే ఎట్లుంది సిచ్యువేషన్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, మనకు తెలియదు కాబట్టి అంతే. ప్రతి ఒక్కరు అడుగురు ఇంత రిచ్ కంట్రీ అయినా కూడా వాళ్ళు ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తారు చెట్లకని. ఇక్కడ ఈ చెట్టు ఉంది, ఇది ఈయన చెట్టు పెట్టుకున్నాడు, ఆ పళ్ళు వేస్ట్ అవుతాయి కింద పడిపోతాయి అని నేను జాలీ కట్టాను. అది కొనుక్కొచ్చుకొని తినరాదా, ఫుల్ పైసలు వెళ్ళకుంటే ఎందుకు, ఆర్గానిక్గా పెంచుకున్నాడు, ఏ మందు పెట్టకుండా ఏ మందు కొట్టకుండా. చూడు ఏ నేను చూసిన ఒక మీకు వీడియో షార్ట్ వీడియో కూడా తీస్తుంది.